हेलो एवरीवन, वेलकम टू एनटीवी स्पोर्ट्स। ఈ ఏడాది ఐపీఎల్ టీ20 క్రికెట్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సురేష్ రైనాను అట్టి పెట్టుకుంది. యుఏఈలో జరిగిన గత సీజన్లో ఆడటం కోసం రైనా అక్కడి దాకా వెళ్లి అనూహ్యంగా తిరుగు పయనమయ్యారు. ఇది చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ పై పెను ప్రభావం చూపింది. జట్టు కూర్పు ఏమాత్రం కుదరలేదు. దీంతో సిఎస్కే లీగ్ చరిత్రలోనే అత్యంత నిరాశజనకమైన ప్రదర్శనతో నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో సురేష్ రైనాకు చెన్నై ఫ్రాంచైజీ మంగళం పాడటం ఖాయమనే వార్తలు కూడా వచ్చాయి. అప్పట్లో ఫ్రాంచైజీ యజమాని బీసీసీఐ మాజీ చీఫ్ శ్రీనివాసన్ కూడా సూచనప్రాయంగా ఇదే చెప్పారు. కానీ ఇప్పుడు సూపర్ కింగ్స్ రైనాను అట్టి పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ను చెన్నై విడుదల చేసింది. బజ్జీ కూడా గత సీజన్ ఆడలేదు. ఐపీఎల్ 14వ సీజన్ కు ముందు వేలం కోసం బుధవారం ఆటగాళ్ల విడుదలకు అట్టి పెట్టుకునేందుకు ఆఖరి రోజు కావడంతో ఫ్రాంచైజీలన్నీ జాబితాలు విడుదల చేశాయి. రాజస్థాన్ రాయల్స్ అనుభవజ్ఞుడైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ ను సాగనంపగా ముంబై ఇండియన్స్ తమ తురుపు ముక్క లసిత్ మలింగాను వదులుకుంది. అయితే కోహ్లీ జట్టు బెంగళూరు భారత సీనియర్ సీమర్ ఉమేష్ యాదవ్ కు గుడ్ బై చెప్పింది. పంజాబ్ ఫ్రాంచైజీ స్టార్ ఆల్రౌండర్ మ్యాక్స్వెల్ ను వేలానికి వెళ్లమంది. స్మిత్ ను పంపించిన రాజస్థాన్ రాయల్స్ తమ జట్టుకు కొత్త కెప్టెన్ గా సంజు శాంసన్ ను ఎంపిక చేసింది. ఫిబ్రవరి 11న మినీ వేలం నిర్వహించే అవకాశం ఉంది.